ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము మత్తయి సువార్త 10:28-31 వరకు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదో చాలా స్పష్టంగా యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. మొదటిది, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. అంటే ఆత్మను ముట్టజాలని వానికి, దేహమును మాత్రమే ముట్టువానికి భయపడొద్దు అని అంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని చంపేవాడికి మనము భయపడనక్కర్లేదు. వాడు ఆత్మను ఏమీ చేయలేడు, ఆ అధికారము వాడికి లేదు. అయితే ఎవరికి భయపడమంటున్నాడు? చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి అని అంటున్నాడు. ఉదాహరణకి యోబు సంగతి చూసుకుందాం. సాతానుడు యోబు శరీరమును మాత్రమే ముట్టగలిగాడు, కానీ ఆత్మను ముట్టలేకపోయాడు. అయితే మనం భయపడాల్సింది ఎవరికి అనంటే, ఆత్మను శరీరమును ముట్టగలిగిన వాడు, లేకపోతే నశింపచేయగలిగిన వాడు ఎవడు అనంటే దేవుడు. దేవునికి ఈ శరీరం మీద, ఈ ఆత్మ మీద అధికారం ఉన్నది. ఈ శరీరమును తానే తయారు చేశాడు, ఈ ఆత్మను తానే మనలో పెట్టాడు. కాబట్టి ఈ రెండిటికి ఆయనకు అధికారం ఉన్నది, రెండిటి పైన. కాబట్టి ఈ ఆత్మను ఈ దేహమును నరకములో నశింపజేయువానికి మనం భయపడాలి. కేవలము శరీరమును ముట్టుకునే వాడికిని, శరీరమును నాశనం చేసేవాడికిని మనం భయపడనక్కరలేదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు. ఏదైనా నేలను పడాలి అని అంటే, ఏదైనా నశించిపోవాలన్నా తండ్రి చిత్తం కావాలి, తండ్రి సెలవు కావాలి, తండ్రి ఆజ్ఞ కావాలి. కాబట్టి భయపడొద్దు అని అంటున్నాడు. 30 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటున్నాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవని మనకు తెలుగులో రాస్తుంది, కానీ ఇంగ్లీష్లో అవర్ హెయిర్ ఈజ్ నంబర్డ్, మన హెయిర్ నంబర్డ్ అన్నాడు. అంటే మన తల వెంట్రుకలకి ఒక్కొక్క తల వెంట్రుకకు ఒక్కొక్క నంబర్ ఇచ్చాడు. మనం ఉదయం స్నానం చేసినప్పుడు కొన్ని తల వెంట్రుకలు రాలిపోతాయి. అయితే ఏ తల వెంట్రుక రాలిపోయిందో మనకు తెలియదు, అన్నీ ఒకేలాగా కనబడతాయి. కానీ దేవుడికి తెలుసు మన తల వెంట్రుకలలో ఏ నంబర్ వెంట్రుక రాలిపోయిందో ఆయనకు తెలుసు. 100 తల వెంట్రుకలు ఉన్నాయనుకుందాం, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఈ 100లో ఆ 10వది పడిపోయిందో, 18వది పడిపోయిందో, 35 పడిపోయిందో మనకు తెలియదు. కానీ దేవునికి తెలుసు అది 10వ నంబర్ వెంట్రుకనా, 20వ నంబర్ వెంట్రుకనా, లేకుంటే 100వ నంబర్ వెంట్రుకనా, ప్రభువుకి తెలుసు. అంటే అంతగా మన గురించి తెలిసిన వాడు అది, మనల్ని నిర్మించిన వాడు, మనలో జీవాత్మను ఊదినటువంటి వాడు, మన గురించి సర్వమును ఎరిగినటువంటి వాడు. మన నోట మాట రాకముందు ఆయనకు తెలుసు అని వాక్ కీర్తనకారుడు రాస్తాడు. మనకు ఆలోచన తట్టకముందు ఆయన ఎరిగి ఉండునని రాస్తున్నాడు. కాబట్టి అటువంటి దేవునికి మనం భయపడాలి. పిచ్చుకుల కంటే మనము శ్రేష్ఠులము కామా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ పిచ్చుకుల గురించి కాదు, కానీ ఇంపార్టెన్స్ దేవుడు నీ గురించి, నా గురించి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి శరీరమును లేదా దేహమును ముట్టువానికి భయపడద్దు, నశింపజేయవానికి భయపడద్దు, కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపచేయువానికి ఆ అధికారము కలిగినటువంటి దేవునికి మాత్రమే మనం భయపడాలి. కాబట్టి ఈరోజు నీ పరిస్థితులకు భయపడుతున్నావో, నీ ఆర్థిక పరిస్థితులకు భయపడుతున్నావో, నీ అనారోగ్య పరిస్థితులకు భయపడుతున్నావో, లేకుంటే ఉద్యోగ పరిస్థితుల, వ్యాపార పరిస్థితుల, కుటుంబ పరిస్థితుల, నువ్వు దేనికైనా భయపడుతున్నావేమో, దేనికి భయపడొద్దు, భయపడకమని బైబిల్ గ్రంథంలో 365 రాస్తుంది. దేవునికి భయపడదాం, మన జీవితాలను సరిదిద్దుకుందాం. దేవుడు నీ గురించి సమస్తం ఎరిగినటువంటి వాడు, నీ పరిస్థితికి తెలుసు. ఆయనకు తెలియకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏది జరగదు గనక ఆయనకు భయపడదాం, ఆయనకు లోబడదాం, ఆయనకు విధేయులై ఉందాం, ఆయన మాట ప్రకారం జీవిద్దాం.
అప్పుడు కృపాక్షేమములు మన వెంటే వస్తాయి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈరోజు ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభా. మరి ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కులు భయపడు అని అంటున్నావు తండ్రి. నిజమే, మేము శరీర సంబంధంగా ఇంతకాలము శరీరము మరి నశించిపోతుందేమో అని దీన్ని నశింప చేయబడికి భయపడుతున్నాం, కానీ నాయన మేము నీకు భయపడే కృపను మాకు దయచేయండి. మా తల వెంట్రుకలని నాయన లెక్కింపబడి ఉన్నవని, వాటికి ఒక నంబర్ ఇవ్వబడిందని నాయన మీరు తెలియచేస్తున్నారు. అంతగా మా గురించి ఆలోచన చేస్తున్న దేవుడు నా తండ్రి, ఈ నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారము నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఈ దినపు ఆశీర్వాదముల చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.